జగన్, రాష్ట్ర ప్రతిపాలన ఎందుకడుగుతున్నావు? గన్మెన్లను పెంచాలని ఎందుకడుగుతున్నావు? నువ్వు సైకో దద్దమ్మ, శాడిస్టే కాదు, ఇప్పుడు పిరికి పందా అని అర్థమైంది జగన్ అంటూ నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. సామాజిక బస్సు యాత్ర చేసే ముందు రాష్ట్రంలో దోచుకున్న వేల కోట్ల అవినీతిపై సమాధానం చెప్పాలని, వేలల్లో అత్యాచారాలు, హత్యలు, దళితులపై వేధింపులు, ట్రాక్ రికార్డు జగన్ ప్రభుత్వానిదంటూ ఆయన ధ్వజమెత్తారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తన కేసులు తప్ప రాష్ట్రానికి నిధులు అడిగిన పాపాన పోలేదంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన నేరాల్లో 65% అత్యాచారాలే జరిగాయని, చంద్రబాబు నాయుడు దళితుల పట్ల ఆపద్బంధువుడని కోటంరెడ్డి కొనియాడారు. ఈ మేరకు ఆయన నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పాలనలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల కోసం ముందుకొస్తున్నారని, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. 2 నెలలు విపక్ష పాత్ర పోషించలేక వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇక జగన్ కు చెంచలగూడ జైల్లో మాత్రమే రక్షణ ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. ఇంకా అనేక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు మామిడాల మధు, కువ్వారపు బాలాజీ, మైనుద్దీన్, జాకీర్, శశికుమార్, సుధాకర్ రావు, ఆకుల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి అనే జగన్ రెడ్డి మాటకొస్తే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఇంకో మాట గుర్తు రావటంలా, మాట మాటకి రాష్ట్రపతి పాలన, ఎక్కడ వ్యక్తిగత మంటలు జరిగితే రాష్ట్రపతి పాలన, ఒక ఫ్రెండ్స్ తాగి బార్లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన. మరి నేను సైకో అన్నారు, పిచ్చోడు అన్నారు, దద్దమ్మ అన్నారు, మరి ఇంత పిరికి పందని నేను అనుకోలే. ఇంత పిరికి పందని నువ్వు నీ కార్యకర్తలు 2 నెలల ఇంత లేకి నీకెందుకు తొందర అధికారానికి అడుగుతున్నా? సామాజిక బస్సు యాత్ర చేస్తాడంట, నీ అమ్మ మొగుడుదంటరా సామాజిక బస్సు యాత్ర? సామాజిక బస్సు యాత్ర నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 1 దళితుల మీద 6,000 మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి నీ ప్రభుత్వంలో. 28 మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అడుగుతున్నా. అతని మీద ఏ యాక్షన్ తీసుకుని అడుగుతున్నా? అతని మీద ఏమి తీసుకోలేదు కాబట్టి మరో మహేంద్ర అనే దళితుడిని నోట్లో పాసు పోసింది నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా. అదే రకంగా చూసుకుంటే ఈరోజు దళితులకు వచ్చినటువంటి సప్లై నిధులు 33,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి అనేక శాఖలకు మళ్లించి నువ్వు దోచుకుంది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పే వీడికి సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు, రాష్ట్రపతి పాలన గురించి అడిగే హక్కు ముమ్మాటికి నీకు లేదు. నీ ప్రభుత్వంలో అనేక దాడులు, దళితుల మీద దాడులు. డాక్టర్ సుధాకర్ ఒక కరోనా సమయంలో మాస్కులు ఇవ్వండి డాక్టర్లకి అని అడిగిన దానికి ఒక పిచ్చివాడిని చేసి చేతులు విరిసిన కట్టి రోడ్లో ఇసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా? ఒక మనిషివేనా లేక బస్సుగా అడుగుతున్నా? రాష్ట్రపతి పాలన ఊరిలో వస్తుందా? అసలు ఏ రోజైనా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా? రాష్ట్ర నిధుల గురించి అడిగావా? అమరావతి గురించి అడిగావా? లేకుంటే దళిత నిధుల గురించి అడిగావా? బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా? ఏది అడిగావు? ఏదీ లేదు. నీ కేసులు
డబ్బు దోచుకునేదానికి మీ చిన్నాయన కేసులు అయించి వాడేవ రెడ్డి అవినాష్ రెడ్డి కాపాడేదానికి వాళ్ళు కాళ్ళు పట్టుకునేవి తప్ప ఏనాడైనా రాష్ట్రపతిని కలిసి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగావా? లెవెన్ రెడ్డిని అడుగుతున్నా. మరి ఈరోజు చూస్తే 2019-22 వరకు 1294 నేరాలు జరిగితే వాటిల్లో 65% అత్యాచారాలే. దమ్ముంటే దీనికి జిల్లాలో కానివ్వండి, వైసీపీ నాయకులకు కానివ్వండి, దమ్ముంటే వీటి మీద చర్చకు రండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే, నేను చెప్పేది కాదు, లెక్కలతో సహా ఉండి. మరి ఈరోజు చూస్తే ఇన్ని దళితుల మీద చేసిన నువ్వు ఈరోజు దళితులకి ఆపద్ బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది దళితులకి రోజు ఆనాడు ఉద్యోగాలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఇన్నోవా కార్లు ఇచ్చాడు, విదేశ విద్యకు పంపించాడు. విదేశ విద్యకి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది ఆనాడు. మరి మీరు వచ్చి ఒక దొంగ లెవెన్ రెడ్డి జగన్ రెడ్డి దీవెనను పెట్టుకుంటావా? మహానుభావుడు అంబేద్కర్ పేరు తీసి నువ్వు జగన్ రెడ్డి దీవెనను పెట్టుకుంటావా? ఎంతమందిని పంపించావు ఈరోజు విదేశ విద్యకి? లేదే, ఎవరిని పంపించలేదే. మోసం దగ ఎన్ని చంద్రన్న చేసిన పనులు తప్ప ఏ పనులు ఈనాడు లేవని చెప్పి మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ అనే దళితుడిని ఆనాడు ప్రతిపాదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో బాలయోగి అనే దళితుడిని స్పీకర్గా ఎంపిక చేసేదానికి ప్రతిపాదించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో స్పీకర్గా పెట్టింది ఎవరు? ప్రతిభా భారతి గారిని, చంద్రబాబు నాయుడు గారు. దళితులకి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు, దళిత ద్రోహి లెవెన్ రెడ్డి గారు. అవునా కాదా అని అడుగుతున్నా నేను ఈరోజు వైసీపీ వాళ్ళని. అదే రకంగా చూస్తే నీ పులివెంతల నీ సొంత నిజం కొరకు అంటే దాదాపు 2020 నాగమ్మ అనే ఒక దళిత మహిళని నీ పార్టీ వాళ్ళు అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకి ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు, ఆ ముద్దాయిలు అంతూ లేదు. మీ చిన్న ఆయన చంపేసింది ఎవరో ఈ రోజుకి నువ్వు తేల్చలేదు, వాళ్ళని అరెస్ట్ చేయనో లేదు. నువ్వు ఒక క్రిమినల్వి. అంబేద్కర్ రాజ్యాంగం నీ 5 సంవత్సరాలు లేదు, నీ 5 సంవత్సరాల్లో ఉన్నది రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే. ఏం 2 నెలలు భరించలేవా పదవి లేకుండా? ఏమంత భయమా నీకు? 2 నెలలు భరించలేవా? చెప్పు. 4 లక్షల మంది దళితులకి టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి కల్పించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. దమ్ముంటే చర్చకి రండి. అదే రకంగా దళిత బిడ్డల్ని విదేశాల్లో చదివించింది ఎవరు? ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదే రకంగా దళితులకి ఈరోజు భూమి ఉండాలి, వాళ్ళ బతకాలి, దున్నేవాడితే భూమి అంటూ రైతులకు భూములు ఇచ్చింది ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. ఆ భూములన్నీ నీ పార్టీ 14,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి సాయంతో అవన్నీ కూడా మీరు లాక్కునేదానికి ప్రయత్నించారా? వాటిలో లాక్కున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర పార్టీ మా కార్యాలయంలో రోజు ఇవే కాగితాలు, ఇవే ఇస్తున్నారు రిపోర్ట్లు. దళిత ద్రోహులు మీరు, నీ పార్టీ నువ్వు.
చంద్రబాబు పేదలకు భూములు ఇస్తే ఆ భూములు లాక్కున్నటువంటి ద్రోహులు మీరని చెప్పి నేను విపరుస్తున్నా. మరి ఈరోజు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 50,000 ఉద్యోగులు బ్యాక్లాగ్ పోస్టులుంటే ఒక్కటి ఫిలప్ చేయలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం నీది. ఈరోజు అంచెల వారీగా చంద్రబాబు నాయుడు గారు వాటి విడుదల చేస్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తున్నాడు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు, రాజధాని నిర్మాణం వేగంగా జరగబోతూ ఉంది, విదేశ యుద్ధకి విద్యార్థులు పంపించే పథకం ముందుకెళ్ళబోతుంది, కేంద్రానికి వెళ్ళినప్పుడల్లా అనేక నిధులు తెచ్చే గంధ మా చంద్రబాబు నాయుడు గారిది. నీలాగా కాళ్ళు పట్టుకుని కేసులకు వెళ్ళలా అంటే ఇన్ని పరవళ్ళు తీసి పరుగులు తీసిన చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రపతి పాలన పెట్టాలా? నువ్వు దళితులను ఇంత ద్రోహం చేసి చంపించి అత్యాచారాలు చేసి మీ చిన్నారు చంపించిన నీ మీద ఆ రోజు ఏం పెట్టకూడదా? ఎక్కడే వెళుతున్నా లెవెన్ రెడ్డి ప్రతిరోజు ఈరోజు పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల నుంచి పెరిగిస్తున్నారు, మేము పెట్టుబడులు పెడతాం, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, వాటి ధర ఆదాయాలు వస్తాయి, ఆదాయాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చాయో అవన్నీ జరగబోతున్నాయి. 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, 4,000 పెన్షన్ ఇచ్చాడు, రేపు ఉచితంగా అన్నా క్యాంటీన్ తీయబోతున్నారు, 5 రూపాయల భోజనం. నువ్వు మూసేసినటువంటి పేదల కడుపు కొట్టిన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతారు రేపు 15వ తేదీ. అదే రకంగా నువ్వు సర్వనాశనం చేసినటువంటి ఈ వ్యవస్థని, ఈ భారతదేశంలో రాజధాని లేని నగరమే లేదు. అటువంటిది ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళలో రాజధాని నగరం ఏదంటే ఏమి చెప్పాలి? రాజధాని లేకుండా చేసినటువంటి అతి తెలివి తక్కువ దద్దమ్మ చేత గాని ముఖ్యమంత్రి నువ్వు. నువ్వా మా చంద్రబాబు నాయుడిని విమర్శించేది? నువ్వా తెలుగుదేశాన్ని విమర్శించేది? మా కార్యకర్తలు హింసించావు, మా కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టించావు, మా కార్యకర్తల మగాళ్ళు అందరి మీద కేసులున్నాయి, నా మీద 64 కేసులున్నాయి, రాష్ట్రంలో కల్లా నాకే ఎక్కువ ఉన్నాయి. ఇంతమంది హింసించను ఛీ, నీ ఇది ఒక పార్టీ, నీకు ఒక కార్యకర్తలు సిగ్గు లేకుండా భయపడిపోయి 2 నెలలు అపోజిషన్ చేయలేక మేము తెలుగుదేశానికి వస్తాం ఉంటాం. నెల్లూరు నుంచి విజయవాడ, సూర్యుడిపేట నుంచి తడ దాకా, తడ నుంచి శ్రీకాకుళం దాకా బతిలాడత తిరుగుతున్నారు. సిగ్గు లేదా నీ పార్టీకి? అసలు నీ వెనక ఎవరున్నారో ఒకసారి తెలుసుకోలేమని రెడ్డి అని చెప్పి అడుగుతున్నా. మరి చేసే నీ కుటుంబం, మడ్రాలు చేసే నీ కుటుంబం, దళితులు హింసించిన నీ కుటుంబం, యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిన నీ కుటుంబం, ప్రత్యేక హోదా అడతానని చెప్పి ప్రజల్ని మోసం చేసిన నీ పార్టీ నువ్వు, నీకు రక్షణ కావాలా? 100 మా 100లాది మందిని చంపిన నీకు రక్షణ కావాలా? జట్టు కేటగిరిచ్చారు చాలదా? నీకు ఒక్క దగ్గరే ఇంకా రక్షణ అది త్వరలో ఏం చేయలేదు. చెంచలు కూడా జైలు ఒక్కటే నీకు రక్షణ. అతి త్వరలో చెంచలు కూడా జైలుకి పోక తప్పదు. చంద్రబాబు నాయుడు పార్టీని, తెలుగుదేశాన్ని నువ్వు బంగాళాఖాతంలో కలుపుతావా? నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపి 2 నెలల పని అయిపోయింది. ఇంకా నిన్ను బంగాళాఖాతంలో కలపలేక చెంచలు కూడా జైలుకి అతి త్వరలో పోతున్నావు. అక్కడే నీకు భద్రత ఉంటుంది, నీ బతుకది, నీ కార్యకర్తలు ఇప్పటికే మేం జాబితా చేర్చుకోని బతులాడతా సిగ్గు లేకుండా, సిగ్గు మానవత్వం వదిలి పోరాడే దమ్ము లేక మా పార్టీలో చేరేదానికి అర్రులు చోరుస్తున్నటువంటి సిగ్గులేని కార్యకర్తలు నీ పార్టీ కార్యకర్తలు, సింహాల్లో పోరాడిన కార్యకర్తలు మా కార్యకర్తలు,
మా తెలుగుదేశం కార్యకర్తలకు మీకు పోటీయా? చంద్రబాబు నాయుడికి నీకు పోటీవా? ఒక జోబి దొంగ నువ్వు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినవాడు మా బాబు గారు, అది త్వరలో చెంచలు కూడా తప్పదు, నీ కార్యకర్తలు మొత్తం బంగాళాఖాతంలో కలవక తప్పదు అని హెచ్చరిస్తున్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.